అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం 277 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన రిపబ్లికన్ పార్టీ దేశానికి స్వర్ణయుగాన్ని తీసుకొస్తానన్న ట్రంప్ ట్రంప్ కి మోదీ అభినందనలు తమ సహకారం ఉంటుందన్న ప్రధాని విజేతకి చంద్రబాబు కంగ్రాట్స్ ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఏపీ జీఎస్టీ 2024 చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ డ్రోన్ పాలసీ డేటా సెంటర్ పాలసీకి కేబినెట్ ఆమోదం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కు ఆమోదం కబ్జా చేస్తే 10 నుంచి 14 ఏళ్లు జైలు శిక్ష స్పెషల్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న అనగాని అమిత్ షాతో పవన్ కళ్యాణ్ సమావేశం ఏపీలో పరిస్థితులు రాజకీయ అంశాలపై చర్చ సుమారు 15 నిమిషాల పాటు భేటీ గవర్నర్ తో రేవంత్ పాటు మంత్రుల భేటీ కులగణన వివరాలను నివేదించిన సీఎం తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్న నేతలు తెలంగాణలో కొనసాగుతున్న కులగణన సర్వే దేశానికి కులగణన ఒక దిశ దశ కావాలన్న భట్టి రాహుల్ది ఏ కులమో చెప్పాలన్న బీజేపీ గురుకుల విద్యార్థులతో సీఎం రేవంత్ సమావేశం డైట్ ఛార్జీలు పెంచినందుకు విద్యార్థుల కృతజ్ఞతలు పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్న సీఎం పెట్టుబడులకు ముందుకొచ్చిన ఫార్మా కంపెనీలు 5 టాప్ కంపెనీలతో దుద్దిల్లా రివ్యూ ఫ్యూచర్ సిటీలో ఫార్మాసిటీ భాగమన్న మంత్రి విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ రఘురాజుపై అనర్హత వేటును రద్దు చేసిన ఏపీ హైకోర్టు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్పై రాని స్పష్టత సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు సర్కార్పై విజయసాయిరెడ్డి ఆరోపణలు అండగా నిలబడతామని కార్యకర్తలకి భరోసా కాళేశ్వరంలో కాంగ్రెస్పై కేటీఆర్ డౌట్ రిపేర్ ఎందుకు చేయడం లేదని ప్రశ్న ప్రాజెక్టుల్లో అవినీతి చేస్తున్నారని ఆరోపణ ఇది రైతుల ప్రభుత్వం కాదు రాబందుల ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు కరెంటు ఇవ్వడం లేదు రైతుల కన్నీరుకు రేవంతే కారణమన్న హరీష్ రావు కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుపై ప్రభుత్వం సీరియస్ తక్షణమే హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశం వైసీపీ నేత వ్యవహారంలో నిర్లక్ష్యంపై గరం గుంటూరులో ఏనుగురు పోలీసుల సస్పెన్షన్ బోరగడ్డ అనిల్ ను రెస్టారెంట్ కి తీసుకెళ్లడంపై గరం నిర్లక్ష్యంపై జిల్లా ఎస్పీ చర్యలు శ్రీవాణి నిధులపై విచారణ జరుగుతోంది అన్యమత ప్రచారంపై కఠిన చర్యలుంటాయి అన్యమత ఉద్యోగులపై సీఎంతో మాట్లాడుతున్న టీటీడీ చైర్మన్ హనుమకొండలో ఘనంగా సదర్ సమ్మేళనం భారీ ఎత్తున తరలి వచ్చిన జనం ఎంపీలు సహా హాజరైన పలువురు నేతలు రోడ్డు దాటుతున్న వారిని ఢీకున్న బస్ ఒకరికి తీవ్ర గాయాలు ఎన్ఆర్ఐ ఆసుపత్రులు తరలింపు తన కారులో తీసుకెళ్లిన మంత్రి సవిత బెయిల్పై భానుకిరణ్ విడుదల సూరి హత్య కేసులో జైలు శిక్ష తనకి థ్రెట్ లేదంటున్న భాను విహెచ్పీ ఆధ్వర్యంలో శంషాబాద్ బంద్ విగ్రహాల ధ్వంసంపై నిరసన నిందితుల్ని శిక్షించాలని భారీ ప్రదర్శన కారు ఢీకొని పెద్ద పులికి తీవ్ర గాయాలు అహోబిలం అటవీ ప్రాంతంలో ఘటన తీవ్రంగా దెబ్బతిన్న కారు ముందు భాగం పీఎం విద్యాలక్ష్మి పథకానికి కేంద్రం కేబినెట్ ఆమోదం మధ్యతరగతి యువతకు విద్యాలక్ష్మితో మరిన్ని అవకాశాలు దరఖాస్తుకు పారదర్శకత స్టూడెంట్ ఫ్రెండ్లీ వ్యవస్థ